పంపించిన మరి బాగలేక బిళ్ళలు డాక్టర్లు చూపించుకోమని ఉచితంగా అన్నీ బాగానే చేస్తారు ఇస్తున్నారు. ఇక్కడ బండి వచ్చింది బస్సు అది కారు ఏంటిది జగన్ బండి. అక్కడికి వచ్చినప్పుడు అందరు తెచ్చుకుంటారు బీబీ బిళ్ళలు షుగర్ బిళ్ళలు నేను కూడా తెచ్చుకున్నా ఉచితంగా. మీకు టాబ్లెట్లు ఇవ్వడానికి కూడా ఒక వ్యాన్ వస్తుంది. అసలు గతంలో ఏ ప్రభుత్వం చేసిందా ఇలా మీకు? లేదు. ఇంత ముందు మీకు పెన్షన్లు కానీ ఇలాంటివి ఏమైనా ఇచ్చారు? పెన్షన్ లేదు. పెన్షన్ ఇచ్చినప్పుడు గతంలో ఎలా తెచ్చుకునే వాళ్ళు చంద్రబాబు గారు? అప్పుడు ఎంత 200 పోస్ట్లో 200 తర్వాత ఇప్పుడు ఈయన వచ్చినాక జీతాలు ఇచ్చాడు బాగా. ఓకే బాగుంది. జగన్ గారిని తిడుతున్నారు కదా సైకో రౌడీ అని. తిడుతున్నారంటే మనిషికి ఒక గుణం మూట కట్టుకుంటారు. ఆయన మంచి పరిపాలించట్లేదు మంచిగా చేస్తున్నాడు. అదేంది కానీ మరి మళ్ళీ డాక్టర్లు ఇక్కడ ఉచితంగా చూడమని పంపిస్తున్నారు బండి వచ్చుద్ది అన్నీ బాగానే బియ్యం ఇస్తుంటే ఉచితంగానే ఇప్పుడు సంవత్సరం మించి కోటా బియ్యం బాగానే ఉంది. గెలిపించుకుంటారు జగన్ గారు. వస్తాడు ఆయన వస్తాడు వస్తాడు. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఓడిస్తా అంటున్నారు కదా. అదంతా ఆయన దేవుడు చేస్తా మనదేమి లేదు. ఓడియటానికి మనం ఎవరు గెలిపియటానికి మనం ఎవరు అదంతా భగవంతుడు దయ కాదా. ఏ సంపించటానికి బతికేయటానికి ఆయన చేతుల్లో ఉంది. నీ చేతుల్లో ఉందా నా చేతుల్లో ఉందా? బాగుంటది. మంచిది చేసినోడు మంచి అను అన్నం పెట్టినోడు అన్నం పెట్టావు అని చెప్పుకుంటారు. బాగానే ఉంది. ఎక్కువ మందికి ఇష్టమే. అవును ఆయనే కదా జనాన్ని పాక పోషిస్తుంది. ఎంతో మందికి డబ్బులు ఎన్నో పథకాలు పెట్టాడు అన్నీ మంచిగా జరుగుతున్నాయి. అందువల్ల ఆయన అంటే ఇష్టపడేవాళ్ళు ఎక్కువ మంది ఉండరు. ఇప్పుడు నువ్వు మాట్లాడుతుగా మాట్లాడేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఓకే సో తక్కువ అంటారు. మొత్తం ఇప్పుడు జగన్ గారు పథకాలు ఇవ్వడం ఇవంతా సోమరిపోతం చేస్తున్నాడు అని చంద్రబాబు గారు చెప్తున్నారు కదా. ఆయన సొంత అసలు నాశనం చేసిందే ఆయన ప్రజల సొమ్మ. ఇప్పుడేమో జైల్లో పెట్టాడని ఇవాళ వదిలేరుగా. అదే ఇచ్చారు ఆయన మళ్ళీ ఏదన్నా రాజకీయం అందుకు సందేహం లేదు. ఇది ఎక్కడైనా మాట్లాడతా బాధ లేదు. ఇప్పుడు ధనికులు ఉండరు. ఇప్పుడు వాళ్ళు నా కాడకు పంపిన దేనికే నేను జగనేవారం చెబుతున్నాను నా కాడకు పంపారు. వాళ్ళు అట్లా చెప్పలేరు నేను చెబుతున్నాను బాధ ఏం లేదు. అంటే బయటకు వచ్చి అంటే చంద్రబాబు గారు కొన్ని ఆంక్షలు విధించారంటే ఇలా ఉండాలి అని కొన్ని వీటి మీద ఒప్పందం చేసుకుని ఆయన బయటికి పంపించారు. సో ఆయన ఎవరితో మాట్లాడద్దు ప్రెస్ మీట్ అని చెప్పి పంపించారు. కానీ రాగానే ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా ఆయన నమ్మేవాళ్ళు 30 వంతు లేరు. 50 వంతు ఉన్నారు ధనికులు రాష్ట్రంలో. వాళ్ళమ్మటే ఇంకా 4 పేదవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు వాళ్ళు కలిసి ఆయన్నే గొప్పగా చెప్పుకుంటారు. కానీ మిగతా 30 వంతు ఆయన అంటే అసహ్యపడతారు. అది రక్తాభిషేకం చేశారు కదండి నిన్న ఆయన వచ్చాడని చేస్తారు. పొట్టేళ్ళని కోసి పోసారు పోసుకుంటారు. పైన కూడా పోసుకుంటారు. ఉండరు పోసుకునేవాళ్ళు. మా ఊళ్ళో ఉండరు. మా ఊళ్ళో ఉండరు పోసుకునేవాళ్ళు. సో మొత్తానికి జగన్ గారు వచ్చిన తర్వాత మీకు పెన్షన్ మాకు బాగుందయ్యా. పెన్షన్ మామూలుగా ఆయన ఉండవ ఈయన ఉండవ కానీ మిగతా ప్రజలు కూడా ఆయన వచ్చినాక కడుపు నిండా అన్నం తింటున్నారు. సోమవారం ఏం కాలేదు. చేసేవాడు ఎప్పుడు పని చేస్తాడు చేయనోడు చేయడు అర్థం కాలా. వాలంటీర్ ఇప్పుడు ఇప్పుడు ఇచ్చే పథకాల వల్ల అప్పులు పాలవుతున్నాము అప్పులు అవుతుంది రాష్ట్రం అని చెప్పేసి అని అంటున్నారు. ఎవరు చంద్రబాబు దిగులు పడుతున్నాడా? ఆయన అప్పులు తీర్చాడా? రుణమాఫీ చేశాడా? ఆయన ఏం చేయలే. ఆయన డ్వాక్రా వాళ్ళం రుణమాఫీ అన్నాడు చేశాడా? ఆడవాళ్ళకు పసుపు కుంకుమ అన్నాడు అందరికి ఇచ్చాడా? ఎస్వి కార్పొరేషన్లో డబ్బు వాళ్ళకి అట్ట చూపించి వాళ్ళకి ముంచాడు. ఆయనకు అసలు ఎవడు ఆలయాడు. పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ అంటాడు ఆయన 18లో ఇస్తానన్నాడుగా. ఎవరు చంద్రబాబు నాయుడు?
ఇవాళ 23 24లో జగనే ఎత్తాడు గ్యారెంటీగా. బాగుండేది ఏమో మొదటి నుంచి బాగుండేది ఆయనదే. ఇప్పుడు ఎవరన్నా కాదని నా ఎదట మన వాళ్ళని నేను ఒప్పుకోను. అది ఏం పర్వాలేదు, జగన్ మళ్ళీ గ్యారెంటీ గెలుస్తాడు. అయ్యి అయ్యేంత ప్రమాదం చెప్పు, తొడగొట్టడం మేసాలు మెలయటం ఏమంత మంచి పనా? నీ దగ్గర ఉంటే ఉంది డబ్బు కానీ అహంకారం కానీ తొడగొడతా జనం మీద? అయ్యి అసలు పనికిరావు, జగన్ ధైర్యమే లేదు, జగన్ పొజిషన్ అసలు వాళ్ళకి రాదు. ఒక్క మాట చంద్రబాబును ఈయన అని అడగడు జైల్లో ఉన్నాడని, కాకపోతే కొడాలి నాని పేరెన్ నాని వాళ్ళు నలుగురు ఐదుగురు ఉండరు అనేవాళ్ళు, వాళ్ళు అనాల్సిందే కానీ ఈయన అనడు. ఈ జగన్ అనేవాళ్ళు బొచ్చడి మంది ఉండరు, వాళ్ళ తరపు వాళ్ళు అన్న కూడా ఆయనకి లెక్కలేదు. మేము ఆయన తరపు నుండి జనం చాలామంది ఉండరు, బాగానే ఉంటుంది, మళ్ళీ గెలుస్తాడు, ఇబ్బంది ఏం లేదు. ఆడవాళ్ళు అందరూ కూడా జగన్కే వేయాలని, అది ఆడవాళ్ళు మొత్తానికి ముందు బాగా.